నమస్తే, ఎస్ఐడి న్యూస్ కి స్వాగతం. నందిగామ మండల కేంద్రంలో జరిగిన పాలమూరు న్యాయ యాత్రలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఏఐసిసి మెంబర్ వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటిసి శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణా చంద్రపల్ రెడ్డి, దేపల్లె కుమారస్వామి గౌడ్, జంగ నరసింహులు, మంకాల శ్రీశైలం, చిందం నరసింహులు మరియు సీతారాముల పశుల బుచ్చయ్య, ఆకుల జ్ఞానేశ్వర్, పాండురంగారెడ్డి, విఘ్నేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, అబ్దుల్ గని, బంటు సుమన్, కె అంజయ్య మరియు సప్పిడి మహేష్, తడకల జంగయ్య, చాకలి నరసింహ, బొమ్మగల్ల నరసింహ, ఇతర ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మనందరి ప్రియతమ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గత 6 సంవత్సరాలు గాను 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మిమ్మల్నే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని ఈ ప్రభుత్వం మోసం చేసింది. మనెమ్మకు పెన్షన్ రావాలి, పెన్షన్కి మనెమ్మ అర్హురాలు, కానీ గత ప్రభుత్వం మీ లెక్క ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ఈ ఊర్లోనే కాదు రాష్ట్రం మొత్తంలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లకి, వాళ్ళకు పెన్షన్ పైసలు ఇయ్యలే, మనకేమో పెన్షన్ పైసలు కాబట్టి మీరు మా ఊరిని ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి గెలిపిస్తారు. ఖచ్చితంగా మేము అందరం ఖచ్చితంగా వంశాలను మేమైతే మాటిస్తున్నాం. మా ఊరి తరఫున, మా మండల తరఫున ఖచ్చితంగా మీకు అయితే లీడ్ ఇచ్చే పరిస్థితి 100% మీకు మాటిస్తున్నాం. ఎందుకంటే మన శంకరన్న కూడా ఇక్కడ నుంచి, మన శంకరన్నకు రేవంత్ అన్న ఎంత దగ్గరనో, వంశన్న కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ అంత దగ్గర. అంటే శంకరన్న ఎన్ని బిల్లులు పెట్టినా రేవంత్ రెడ్డి గారి దగ్గర బిల్ పాస్ అవుతుంది 100%. ఎందుకంటే శంకరన్న మీద ఉన్న అభిమానం, శంకరన్న అంటే అభిప్రాయం, మన సాధనర్ అంటే మంచి అభిప్రాయం ఉంది. సేమ్ టైంలో ఏంటంటే రేవంత్ అక్కడ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు కానీ, అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు కానీ చాలా దగ్గర అన్న. ఎందుకంటే నిజం కూడా మేమందరం కూడా మీ అందరినీ పాలన చూసినారు. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి, అదేవిధంగా షాద్నగర్లో, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో గెలవడం జరిగింది. అయితే ఏదైతే ఆయన అప్పుడు కూడా పాదయాత్ర చేసి ప్రతి సమస్య గుర్తించడం జరిగింది. కాబట్టి ఒకటే ఉంది కోరుకు మేము అన్నది, మనమంతా ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఇలాంటి డెవలప్మెంట్లు కానీ ఇప్పటికి 10 సంవత్సరాలు కూడా ఎక్కడ చూసినా గొంగడ ఎక్కడ వేసిన పరిస్థితి ఉండే, ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి వచ్చింది లేదు, ఒక ఇల్లు వచ్చింది లేదు, ఒక పెన్షన్ వచ్చిన పరిస్థితి లేకుండే. అదేవిధంగా ఈరోజు చూస్తే మన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్లో ఆల్రెడీ ఫ్రీ బస్సు అవి 2 చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రతి మహిళకు 500కి సిలిండరు, అదేవిధంగా ఇంకా 2-3 కార్యక్రమాలు 200 యూనిట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకటే పార్లమెంటులో ఇప్పుడు ఏదైతే మన శంకరన్నను మనం అందరం కూడా ఈ ఊరు నుంచైనా మేము, మాకు సహశక్తులు అందరు, ప్రతి కార్యకర్త కూడా, మేము ఎవరం కార్యకర్తలకు కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో నేను అనుకుంటున్నా 1600 ఓట్లు మా ఊర్లో పోరైతే 400 ఓట్లు ప్రతి కార్యకర్త కష్టపడ్డారు కాబట్టి 400 ఓట్లు మా మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు కూడా ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం. మనం అక్కడికైనా మేము అనుకుంటున్నా నేను ఇంకా ఎక్కువ మెజార్టీ ఇస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి దాకుండే, ఇక ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీ అనేది తుడుచుకో పెట్టుకోపోయింది, దానికి లోకల్ తెలియనాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నిజం కూడా ఒక్కటి కూడా ఒక్కటి నేను చెప్తున్నా, ఏ దానికైనా సిద్ధం మేము. ఈ డెవలప్మెంట్ మీ ఊరికి కానీ మీ మండలానికి చేసిన అనేది చూపిమాను. ఒక డబుల్ రోడ్ వేసినా, ఒక బీటీ రోడ్ వేసినా, ఒక సీసీ రోడ్లు ఇచ్చినా, ఎక్కడ వేసినా గొంగడి 10 సంవత్సరాలు అక్కడ ఉండే. కానీ మొన్న మేము నిజంగా మేము అట్లకెళ్ళి నేను శంకరన్న బండ్లో పోతుంటే అన్న మా ఎండీఓ ఆఫీస్ చాలా స్థితిలో, అంటే ఈ రోజు వరకు మా గురించి మాతో పైసలు పెట్టించి ఇప్పటిదాకా పని పైసలు ఇప్పించేది పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఎక్కడ వేసి మండలి ఒకటి పేరుకు మాత్రం నందిగామ మండలం అని చెప్పి ఇప్పటిదాకా రూపాయి కూడా మాకు చెప్పలే. కానీ శంకరన్నకు చెప్తే ఇమీడియట్గా 1 కోటి రూపాయలు నీకు ఎందుకు శివా, నేను ఖచ్చితంగా 1 కోటి రూపాయలతో నేను శాంక్షన్ బిల్డింగ్ ఇస్తా, మీరు శాంక్షన్ చేసుకోండి అన్న ఘనత శంకరన్నకి చెంది. అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు, చేకూర వచ్చినప్పుడు
బయట నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళని అందరి మీద సన్మానం చేసి వాళ్ళందరితో స్పీచ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనల్ని కూడా మండలాన్ని కూడా సహకరించడం జరిగింది. షాదేవా నియోజకవర్గంలో కొత్తూరు మండల కేంద్రం సిద్ధాపూర్ నుంచి ఈ యాత్ర మొదలు చేసుకొని ఎస్పల్లి కొడిచేళ్ళ పెంజాళ్ళ అదేవిధంగా ఈ రోజు ఇంత ఇంతకు ముందు 9 సంవత్సరాలలో మన ఎంతో నరకం అనుభవించాము. అదే ప్రకారంగా ఈ రోజు చూస్తుంటే అలాగే కేంద్రంలో కూడా బీజేపీ ఉండి ఏం అభివృద్ధిపరచలేదు కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవాలి, మళ్ళీ ఎంపీగా వంశీయాన్ని గెలిపించుకోవాలి. గెలిపించుకున్న తర్వాత మనకు అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి మనకు అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతాం. రాజకీయంగా కానీ అలాగే మన రోడ్ల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ అన్ని నీళ్లు నిధులు అన్ని విషయాలలో కానీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనము ఇంకా ఒక 6 నెలల వరకు నిద్రపోవద్దు. ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి. ఇది ఇది చేస్తేనే మనం అందరము ప్రతి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా పార్టీ ఉంటే మనం అన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము. అలాగే అక్కడనే మాకు ప్రెస్ వాళ్ళ ముందు కానీ అందరి ముందు కానీ మాకు ఇచ్చి మాకు ఇప్పుడు శంకరన్న కూడా ఆఫీస్కి సంబంధించిన అన్ని ఇచ్చిండో, 1 కోటి రూపాయల నిధులు ఇచ్చిండో ఆఫీస్ కూడా మండలంలో కొనసాగుతూ నందిగామ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, మీరందరూ నచ్చి మెచ్చి మీకు సేవ చేయడానికి శాసనసభ్యునిగా మీరందరూ కష్టపడి ఎన్నుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారికి, వీర్లపల్లి శంకర్ గారి గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి, శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, తులసీరామ్ గారికి, గౌరవ ఎంపీపీ గారు ప్రియాంక శివశంకర్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ మంజులా గారికి, బాబర్ గారికి, రఘునాయక్ గారికి, తిరుపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండలాధ్యక్షులకు, ఫారూక్ నగర్ శ్రీకాంత్ రెడ్డి గారికి, షాద్ నగర్ పట్టణం చెన్నయ్య గారికి, కేశంపేట ఆనాడు నేను మళ్ళీ కూడా ఎందుకైనా మళ్ళీ క్లారిటీ ఉండాలి, తప్పు పోకూడదు అని ఒకరి మీద విమర్శ చేసే ముందు కానీ తప్పు పోకూడదని మళ్ళీ కూడా అడిగిన, చంద్రకాంత్ని పిలిచి అడిగిన, కుమార్ అన్నది కృష్ణానని కూడా అడిగిన, అసలు అన్నదేవరు శ్రీనివాస్ గౌడ కేటీఆర్ అని అంటే చెప్పింది ఏంటంటే కేటీఆర్ ఏమో అంజయ్ యాదవ్ మీద గెలిసే ఏమన్నాడు మొగోడే పుట్టలేదని చెప్పిండు. ఇవాళ నేను కేటీఆర్కి చెప్తున్నా, నువ్వు కానీ నీ తండ్రి కానీ నిజంగా మీరు మొగోళ్ళు అయితే వచ్చి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేయరు. గతంలో మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్, మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా నిన్ను ఎంపీగా ఎన్నుకుంటే నీకు మరొక రాజకీయ పునర్జన్మ, నీకు మహబూబ్నగర్ ఓటర్లు ఇస్తే నువ్వేం చేసినావు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పరిచినావు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే సోనియమ్మకు వెన్నుపోటు పరిచినావు. ఇలా కేటీఆర్ వచ్చి మా శంకర్ అన్నని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి శంకర్ అన్నని, అది కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అప్పుడు వీర్లపల్లికి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడగొట్టే మొగోళ్ళేడని, మీరు నిజంగా మొగోళ్ళు అయితే వచ్చి రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి నువ్వు గాని నీ అయ్యగారి పోటీ చేసి మీరు ఎంత గొప్ప మొగోళ్ళో నిరూపించుకోవాల్సిందిగా గాంధీ సాక్షిగా
మహాత్మా గాంధీ సాక్షిగా, నందిగామలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సాక్షిగా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తగా, నాయకునిగా కాదు, మా నాయకుడునంటే ఊరుకునేది లేదు అన్నట్టుగా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఇవాళ సవాల్ చేస్తున్నా. ఇవాళ మాకు అట్లా అంటే మేమందరం కూడా మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు కానీ రేపు కాబోయే మా ఎంపీలు కానీ మేమేమనుకుంటామంటే ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ మీరేమో ఒక అహంకారానికి చిహ్నంగా మీరు భావిస్తారు, మేమేమో ఆ పదవులని బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేసే బాధ్యత కోసం మాకు ఆ పదవి వచ్చింది కాబట్టి మళ్ళొక్కసారి ఒక రేవంత్ రెడ్డి గారు చక్కటి పరిపాలన కొనసాగించాలి, మీ అందరికి ఇచ్చిన మాట నిలబెట్టాలంటే దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ తాగాల్సిన అవసరం ఉంది. మీ అందరు తీవ్రంతో కాబట్టి నాకు ఓటేస్తే ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు ఇంద్రమ్మ మన్మడు ఇలా ప్రధానమంత్రి కావాలంటే మీరు ఆందోళన పరిహారం చేసడం లేదు. గతంలో మీ అందరికి ఏం మాట ఇచ్చినామో ఇలా సోనియా గాంధీ ఇచ్చిన మాట, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట పదేళ్ల సంధి ఒక్క ఇల్లు ఇవ్వలేదు, పదేళ్ల సంధి ఒక్క కార్డు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మీ అందరికి తెలుసు కాబట్టి ఇవాళ మీ పరిపాలన మీ ప్రభుత్వం వచ్చింది, మీరు అడిగిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెంబరే. ఇవాళ బస్ అసెంబ్లీ జరుగుతూ ఉంటే మొన్న డిప్యూ సీఎం గారు పట్టి విక్రమార్క గారు మీ అందరూ టీవీలలో చూసారు రాష్ట్ర పరిచయం ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ గిరిజనులకు కానీ అనుజనులకు కానీ తప్పకుండా రేపు రాబోయే కాలంలో సిలిండర్ మీ అందరికి 500 ఏమవుతున్నారు 15 నెలల రోజుల లోపల మీ అందరికి తెలుసు. ఇలా బీజేపీ పార్టీ దండుకునే పార్టీ దోసుకునే పార్టీ మీ అందరికి తెలుసు. రామరామం అని చెప్పమని చేస్తాను, పరాయి మాలంతా మనందరి పాలంతా అదానికి అమ్మానికి కట్టబెడతారు మీరందరు తెలుసు. ఇలా మోదీ ఎన్నిసార్లు చెప్పిండు ఖాతాలు తెరవండి 15 లక్షలు వేస్తామని చెప్పిండు, నల్లధనం వేస్తామని చెప్పిండు, ఇలా డీజిల్ రేట్ పెంచిండు, పెట్రోల్ రేట్ పెంచిండు, సిలిండర్ రేట్ పెంచిండు కాబట్టి ఆ పార్టీని మనం దరిదాపులు కూడా రానియద్దు బీజేపీ పార్టీని కాబట్టి ప్రతాప్ రెడ్డి అన్నాడు, ప్రతాప్ అన్న స్పష్టంగా చెప్పిండు ఇక టీఆర్ఎస్ పార్టీ వాడు ఉండడు, ఇవన్నీ ఇలా కోతుల పాటి పెట్టింది కాబట్టి వాడు లేవాడిగా వాడి ఇంటికి కూడా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా ఈ గ్రామంలో కూడా ఏమేం చేసిండో మీ అందరికి తెలుసు. టీఆర్ఎస్ ఇలా గత ఎమ్మెల్యే ఏం చేసిండో, ఆయన కొడుకులు ఏం చేసిండో తెలుసు. మీరందరూ ఇలా స్వేచ్ఛగా నిలబోతారు, ఊ అంటే పోలీసులను పెట్టేవారు, ఇలా మావాడు అప్పసంది సతాయిస్తుండు మేమేమంటున్నామంటే ప్రజల పాలన ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు వివిధ రూపాలలో ఉంటారు, ఒకరు తాగొస్తాడు, ఒకరు కోపం మీద వస్తాడు, ఒక ఆమె అడగడానికి వస్తుంది, ఇంకోరు నిలదీస్తారు, ఇది ప్రజాస్వామ్యం, నిలదీయవలసిందే అడగవలసిందే కాబట్టి మీకు 3-4 నెలల్లో అడగవలసిన అవసరం మేము ఇయ్యే మా ఛాన్స్ అయ్యాం కాబట్టి తప్పకుండా నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు బండ్లకుండ తండ్రి తీసుకపోయింది కృష్ణ నర్సింహం చంద్రపాలు అందరు తీసుకపోతే అక్కడ సమస్య ఉన్నదంటే ఆ రోజు బోర్ వేయడం జరిగింది. మీ అందరికి మేమేం చేయలేని పరిస్థితులైనా మీకు బోర్ వేయడం జరిగింది. ఇవల్ల మీకు రాబోయే కాలంలో రోడ్ అంటున్నారు, ఇండ్లు అంటున్నారు, తప్పకుండా ఏడీ దర్శనం, తప్పకుండా ఇండ్లు ఇస్తాము, తప్పకుండా శ్మశాన నాకు మీరు అందరూ మీ భర్తలారా చనిపోతా ఉంటే అండర్ గ్రౌండ్ కావాలని చెప్పి అందరికి చేపించింది కూడా నేనే అని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నా. తప్పకుండా కృష్ణ గారు, చంద్రపాలు, జంగ నరసింహ గారు, రామవేడన గారు వీళ్ళందరూ చెప్పారు బండకుంట తండకు శ్మశాన వాటిక ఏర్పాటు చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం, రోడ్ వేసే బాధ్యత తీసుకుంటాం, రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, ఇల్లిచ్చే బాధ్యత. షాద్నా నియోజకవర్గంలో ఎవరు అడ్డొచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని నిన్ననే
అసెంబ్లీలో చెప్పిండో తాలూకాకు 3,500 ఇల్లు వస్తున్నాయి అంటే ఫస్ట్ పండకుండ తండ్రికి ఇచ్చినాకనే మీ తాతండ్రికి ఇస్తామని చెప్పి మీ అందరితో మనం చేస్తాం. అతీతం కాబట్టి తప్పకుండా మీ కష్టాలు తీర్చే బాధ్యత ఒక శాసనసభ్యులుగా మీరు ఓటేసినారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాం కాబట్టి మీరందరూ మాత్రం బీజేపీకి ఒకసారి టీఆర్ఎస్ పోయిందో పాతాల లోకానికి పాతి పెట్టారు. మీ ఆశీస్సులతో మళ్ళా సందులలో కూడా కనబడతలేరు, ఎక్కడ రోలంలో కూడా కనబడతలేరు. కాబట్టి మీ దెబ్బకు కన్మరుగా అయిపోయారు. కాబట్టి మీరొక్కసారి బీజేపీ అనుగుణంగా ఒక్కసారి దెబ్బ కొడితే మీరు నచ్చిన ప్రభుత్వం వస్తుంది, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ మండల హెడ్క్వార్టర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు తప్పకుండా మీరొక్కసారి అర్థం చేసుకోండి. ఇలా నాకు తోడుగా ఒక మంచి మనిషి నీతి మంతుడు పని మంతుడు ఇవాళ సిద్ధాంతం మీద ఇవాళ అసెంబ్లీలో మీరు తోలిచ్చిన బిడ్డ ఏ విధంగా అయితే అభివృద్ధి గురించి ప్రియంక గారు చెప్పారు. నేను ఒక మొట్టమొదటి జనరల్ బ్యాంక్ సమావేశానికి వస్తే ఓ రేట్ల షెడ్ లో కూర్చున్నారు. ఏమిరా ఆయన మండలం ఇచ్చింది రేట్ల షెడ్ లో కూర్చోని కదా ప్రజలకు పనిచేయడానికి కదా అంటే ఏం చేస్తున్నా వస్తాం పోతాం ఎవరు అక్కర్లేడు ఆ మూతి మీద మీసాలే నేను వచ్చింది పోయిండే తప్ప ఏం లేదని చెప్తే మరి ఏం కావాలంటే మండల హెడ్ క్వార్టర్లో 2-3 బిల్డింగ్లు చెప్పడం జరిగింది, హై స్కూల్ సమస్యలు చెప్పడం జరిగింది. ప్రియాంక గారు ఇలా ఒక తెలివితేటలు కలిగిన మహిళ అధికారి ప్రజాప్రతినిధి మంచి ప్రజాప్రతినిధి తెలివితేటలు గల ప్రజాప్రతినిధి కాబట్టి ఇమీడియట్ గా 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది అన్నది నిజం. కాబట్టి రేపే మాపో తప్పకుండా కొబ్బరికాయ కొడతాం. స్కూల్ సమస్యలు చెప్పారు ఆ స్కూల్ సమస్యలు తప్పకుండా తీర్చాం. కాబట్టి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా మీరు పెట్టిన భిక్షను దిగముండకుండా మీకు కూడా సేవకుండా పనిచేస్తాం. కాబట్టి నాకు తోడుగా వంశీ చంద్రారెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే తప్పకుండా మీ కోరిన కోరికలు మీ అవసరాలకు సేవకునిగా పనిచేస్తామని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మళ్ళీ ఒక్కసారి అని చెప్పి మీ అందరితో మనం చేస్తూ వంశీ చంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరితో మనం చేసి ముగిస్తా ఉన్నాము. ఇప్పుడు వంశీ చంద్రారెడ్డి గారు మాట్లాడారు.